గెజెట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై గోదావరి నది యాజమాన్య బోర్డు ఉపసంఘం మరోసారి నోటిఫికేషన్ నోటిఫికేషన్పై వరుసగా ఇరు రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహిస్తున్న బోర్డు అక్టోబర్ పద్నాలుగులోగా గెజెట్ అమలు చేసేలా సహకరించాలని సూచిస్తోంది ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి సిబ్బంది వివరాలు ఇవ్వాలని ఇటీవల జరిగిన భేటీలో అధికారులకు బోర్డు స్పష్టం చేసింది ఆరు నెలలలోగా అనుమతులు లేని ప్రాజెక్టులకు అనుమతి తెచ్చుకోవాలని సూచించింది ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి జలసౌదలో జీఆర్ఎంబి ఉపసంఘం సమావేశమైంది సభ్య కార్యదర్శి బీపీ పాండే నేతృత్వంలో ఇరు రాష్ట్రాల అధికారులతో గెజిట్ నోటిఫికేషన్ అమలుపై చర్చిస్తున్నారు